స్కార్ ది సన్ ఆఫ్ హల్క్ లాస్ట్ ఎపిసోడ్ లో మనం చూసాం స్కార్ షాడో వారియర్ తో ఫైట్ చేసిన తర్వాత షాడో వారియర్ ని ఓడిస్తాడు ఆ తర్వాత షాడో వారియర్ ని ఒక రాక్ కి చైన్స్ తో వేలాడి తీసి అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటాడు అలా వెళ్తున్న స్కార్ ఓల్డ్ షామ్ తో ఇలా అంటున్నాడు నాకు కూడా ఓల్డ్ పవర్స్ కావాలి అని అయితే అడుగుతాడు గైస్ మరోపక్క ఒక పిల్లాడు షాడో వారియర్ ని వేలాడి తీసిన రాక్ దగ్గరకు వచ్చి ఆ షాడో వారియర్ కు ఉండే చైన్ ని బద్దలు కొడతాడు అలా ఆ పిల్లాడు షాడో వారియర్ ని విడిపిస్తాడు బట్ అప్పుడే ఆ పిల్లాడు షాడో వారియర్ దగ్గరికి వెళ్ళి నాకు కూడా ఓల్డ్ పవర్స్ కావాలి అని చెప్పి అడుగుతాడు గాయస్ అప్పుడు షాడో వారియర్ ఆ పిల్లాడితో ఇలా చెప్తున్నాడు నువ్వు నా పాకెట్ లో చేపెట్టి చూడు అక్కడ నీకు ఏం దొరుకుతుందో నాకు చూపించు అని అడుగుతాడు గాయస్ ఆ పిల్లాడు షాడో వారియర్ చెప్పినట్టుగానే షాడో వారియర్ పాకెట్ లో చేపెట్టి చూస్తాడు సో అతనికి ఒక రాయి దొరుకుతుంది అప్పుడు షాడో వారియర్ ఆ రాయిని చూపిస్తూ ఇలా అంటాడు ఇది ఒక రాయి కాదు ఇది ఒక షాడో వారియర్ కన్ను అతను కూడా నీలాగే ఓల్డ్ పవర్స్ కావాలి అని అనుకున్నాడు అతని పేరు కోయం అని చెప్తూ షాడో వారియర్ కోయం స్టోరీ మొత్తం చెప్తాడు బట్ అట్ లాస్ట్ కి కోయంకి ఓల్డ్ పవర్స్ దక్కాయి కానీ యాక్స్ యాక్స్ మ్యాన్ దెబ్బకి కోయం ఎలా బలయ్యాడు అనే విషయం కూడా చెప్తాడు దీనివల్ల కోయంకి ఓల్డ్ పవర్స్ వచ్చినప్పటికి తనని తాను రక్షించుకోవడానికి ఆ పవర్స్ ఎందుకు పనికిరాలేదు అనేది చెప్తాడు గైస్ మరోపక్క అప్పుడే యాక్స్ మ్యాన్ ఆ ప్లేస్ వచ్చి యాక్స్ మ్యాన్ షాడో వారియర్ అలాగే ఆ పిల్లాడు మాట్లాడుకుంటున్న అంతా వింటాడు సో యాక్స్ మ్యాన్ అది నమ్మకుండా యాక్స్ మ్యాన్ తన యాక్స్ ని ఆ పిల్లాడు చేతికిచ్చి ఆ షాడో వారియర్ ని చంపమంటాడు ఆ పిల్లాడు కూడా షాడో వారియర్ ని యాక్స్ తో నరికేస్తాడు దీనివల్ల షాడో వారియర్ పవర్స్ అన్ని కూడా బయటికి రావడం అంతా చూసాం ఇప్పుడు యాక్స్ మ్యాన్ ఆ పిల్లాడికి ఒక బిద్దిచ్చి అతన్ని తన సోల్జర్స్ లో జాయిన్ చేసుకుంటాడు మరోపక్క స్కార్ ప్రిన్సెస్ ఓమికా ఓల్డ్ ష్యామ్ వీళ్ళంతా కూడా ప్రాబెట్ రాక్ దగ్గరికి వెళ్తూ ఉంటారు అయితే వాళ్ళపైన లావా మౌన్స్టార్ అటాక్ చేస్తుంది అప్పుడు స్కార్ లావా మౌన్స్టర్ తో పోరాడుతూ ఉంటాడు ఇలా వాళ్ళిద్దరికి మధ్య భయంకరమైన ఫైట్ అయితే జరుగుతూ ఉంటుంది ఓల్డ్ షామ్ ప్రిన్సెస్ ఒమికా ఎన్రాక్ అలాగే ఇంకొంతమంది సర్వైవర్స్ అంతా కూడా వాళ్ళు ఫైట్ చేసుకుంటూ ఉంటే ఆ ప్లేస్ కి దూరం నుండి ఆ ఫైట్ ఎలా జరుగుతుంది అనేది చూస్తూ ఉంటారు గాయస్ ఆ తర్వాత ఏమైంది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం స్కార్ ఆ లావా మౌన్స్టర్ తో ఫైట్ చేసిన తర్వాత స్కార్ ఎలాగోలా ఆ లావా మౌన్స్టర్ ని చంపేస్తాడు గాయస్ ఆ తర్వాత స్కార్ ప్రిన్సెస్ ఒమిక ఓల్డ్ష్యామ్ అలాగే ఎండ్రాక్ ఇంకొంతమంది సర్వైవర్స్ అందరినీ కూడా లావా తేలుతూ ఉన్న ఒక రాక్ పైన కూర్చోబెట్టి స్కార్ లావాలోకి దిగి ఆ రాక్ ని వేరే సైడ్ కి లాక్కుని వెళ్తూ ఉంటాడు గాయస్ బట్ సర్వైవర్స్ అంతా కూడా ఆశ్చర్యపోతారు ఎందుకంటే లావా స్కార్ ని ఏమీ చేయలేకపోతూ ఉంటుంది అప్పుడు ఆ రాక్ మీద నిలబడి ఉన్న ఎండ్రాక్ ఆ లావా ఎందుకు స్కార్ ఏమీ చేయట్లేదు అనేది చెక్ చేయడానికి తన ని లావాలోకి గుచ్చుతాడు అప్పుడు ఆ లావా ఆ ఈ కరిగిచ్చేస్తుంది మరోపక్క ఓల్డ్ ష్యామ్ ప్రిన్సెస్ ఓమికాకి ఇంకొంతమంది సర్వైవర్స్ అందరికి ఇలా చెప్తున్నాడు రెండు వందల సంవత్సరాల క్రితం ఇక్కడ ప్లేగ్ వ్యాధి తో చాలా మంది ప్రజలు చనిపోయారు అప్పుడు ఆ ప్రజలందరూ కలిసి షాడో వారియర్ ప్రీస్ ఓడికున్నారు వాళ్ళని కాపాడమని బట్ అనుకోకుండా సడన్ గా స్పైక్స్ వాళ్ళ పైన అటాక్ చేశాయి అప్పుడే స్పైక్స్ వేరే ప్లానెట్ నుండి సకార్ ప్లానెట్ లో పడ్డాయి ఆ స్పైక్స్ సకార్ ప్లానెట్ లో ఉండే ప్రతి జీవు పైన అటాక్ చేయడం మొదలు పెట్టాయి దీనివల్ల సకార్ ప్లానెట్ లో చాలా మంది చనిపోయారు ఆ స్పైక్స్ అటాక్ చేసిన ప్రతి వ్యక్తి నుండి వాళ్ళ ఎనర్జీ సోర్స్ మొత్తాన్ని లాక్కుని ఆ స్పైక్స్ బతికాయి దీనివల్ల స్పైక్స్ అటాక్ కి గురైన వాళ్ళు కూడా స్పైక్స్లా మారిపోయారు అప్పుడు నేను చాలా చిన్నపిల్లాని నేను సిక్స్ హండ్రెడ్ స్టోన్ షేప్స్ దూరంలో ఉండే సఖా టెంపుల్ కి వెళ్ళాను సకా టెంపుల్లో ఉండే షాడో వారియర్స్ పెద్దలంతా కలిసి వాళ్ళు ఏన్షియన్ టెక్నాలజీని యూజ్ చేసి ఒక స్పేస్ షిప్ ని అయితే రెడీ చేస్తూ ఉన్నారు అప్పుడు నేను ఇలా అనుకున్నాను వాళ్ళు ఈ స్పేస్షిప్ ద్వారా పోర్టల్ ని క్రియేట్ చేసి వేరే యూనివర్స్ లో ఉండే సూపర్ హీరోస్ ని మా యూనివర్స్ కి రప్పిస్తారు ఆ సూపర్ హీరోస్ స్పైక్స్ నుండి మమ్మల్ని కాపాడుతారు అని నేను అనుకునేవాణ్ణి అలా చాలా సంవత్సరాలు గడిచిపోయాయి షాడో ప్రిస్ట్లు కూడా ఇలా చెప్పడం మొదలెట్టారు మన రక్షకుడు సకార్ ప్లానెట్ కి రాబోతున్నాడు రక్షకుడు వచ్చినప్పుడు మనల్ని అతనే కాపాడతాడు అతనే మన సకార్ రక్షకుడు సకార్ బిడ్డ అని చెప్పారు ఈ మాటలు సకార్ ప్లానెట్ లో ఉండే ప్రతి ఒక్కరూ నమ్మారు బట్ అప్పుడే వాళ్ళు క్రియేట్ చేసిన ఆ పోర్టల్ నుండి ఒక వ్యక్తి వచ్చారు అతను స్పైక్స్ తో అటాక్ చేసి వాటన్నిటిని నాశనం చేశాడు స్పైక్స్ అన్నిటినీ ఒక యాన్ లో పెట్టి అతను స్పేస్ లోకి షూట్ చేశాడు బట్ ఆ యాన్ మూన్ పైనే ఆగింది ఆ తర్వాత రెడ్ కింగ్ రాజ్ అయ్యాడు రెడ్ కింగ్ రాజైన వెంటనే షాడో ప్రిస్ట్ అందరిపైన పైన అటాక్ చేసి విలేజెస్ అందరినీ చంపేశాడు వాళ్ళలో నేను మాత్రమే ప్రాణాలతో మిగిలాను అనేది చెప్తాడు గైస్ అండ్ అంతేకాదు ఈ ఓల్డ్ పవర్స్ వల్ల ఒక బ్లాస్ట్ జరిగింది దీని వల్ల చాలా మంది ప్రజలు కూడా చనిపోయారు ఇలా ఓల్డ్ ష్యామ్ చెప్తూ ఉంటాడు ఇది విన్న ప్రిన్సెస్ ఉమిక ఓల్డ్ ష్యామ్ మెడ పట్టుకుని ఇలా అంటుంది నువ్వు చెప్తుందని బట్టి చూస్తే స్కార్కి ఓల్డ్ పవర్స్ వచ్చిన తర్వాత ఇక్కడ ఒక పెద్ద బ్లాస్ట్ జరుగుతుంది అనేది అర్థమవుతుంది దీని వల్ల ఆ ప్లేస్ లో ఉన్న వాళ్ళంతా కూడా నాశనం అవుతారు చాలా మంది ప్రజలు చనిపోతారు అని అర్థం అవుతుంది ఇలా ప్రిన్సెస్ ఓమికా చెప్తూ ఉండగానే ఓల్డ్ శ్యామ్ చూసి ఇలా అంటాడు ఇప్పుడు మనం ఆ ప్లేస్ దగ్గరకు వచ్చేసాం అని అయితే అంటాడు గైస్ ఇలా శ్యామ్ అంటూ ఉండగానే స్కార్ పైన అటాక్ జరుగుతుంది అప్పుడు ప్రిన్సెస్ ఓమికా పైకి చూసి ఇలా అంటుంది అతను యాక్స్ మ్యాన్ అని అయితే అంటుంది ఇప్పుడే మనం చూస్తున్నాం యాక్స్ మ్యాన్ అలాగే అతని సైన్యం అంతా కలిసి స్పేస్ షిప్స్ లో ఆ ప్లేస్ కు వాళ్లే వీళ్ళ పైన ఫైర్ చేస్తూ ఉన్నారు అప్పుడు స్కార్ సర్వైవర్స్ ని తీసుకొస్తున్న రాక్ ని ఒకసారిగా పైకి లేపుతాడు ఆ వెంటనే వాళ్ళంతా కూడా అవతల సైడ్కి వెళ్ళిపోతారు అప్పుడు స్కార్ ఆ రాక్ ను తీసుకొని స్పేస్ షిప్స్ పైకి విసిరేస్తాడు ఆ రాక్ ఒక స్పేస్ షిప్ కి అయితే తగులుతుంది దీని వల్ల ఆ స్పేస్ షిప్ లో ఉండే వ్యక్తి కింద పడుతూ ఉంటాడు అప్పుడు యాక్స్ మ్యాన్ బోన్స్ ఆ వ్యక్తిని పట్టుకొని ఆ వ్యక్తితో ఇలా అంటాడు అతనే స్కార్ సన్ ఆఫ్ హాల్క్ అని అయితే అంటాడు అప్పుడు మిగతా సర్వైవర్స్ అంతా కూడా ఆ ప్లేస్ నుండి పారిపోతూ ఉంటాడు వాళ్ళ వెనకాలనే స్కార్ కూడా పరిగెడుతూ ఉంటారు యాక్స్ మ్యాన్ అతని సైన్యం అంతా కూడా స్కార్ వెంబడిస్తూ అతని పైన ఫైర్ చేస్తూ ఉంటారు గైస్ ఆ తర్వాత ప్రిన్సెస్ ఓమికా అలాగే సర్వైవర్స్ కార్ అంతా కూడా ఒక వాల్ దగ్గరకు వస్తారు సో అక్కడ ఒక గేట్ ఉంటుంది ప్రిన్సెస్ ఒమికా ఆ గేట్ ని పగలకోవడానికి ట్రై చేస్తుంది అలా ఎలాగల వాళ్ళంతా కూడా ఆ గేట్ లోపలికి వెళ్లిపోతారు బట్ లోపలికి వెళ్ళిన ప్రిన్సెస్ ఓమికా సర్వైవర్స్ అంతా కూడా అక్కడ ఉన్న దాన్ని చూసి షాక్ అవుతారు అక్కడ ఉన్నది మరేదో కాదు రెడ్ కింగ్ రెడ్ కింగ్ ఇంకా ప్రాణాలతోనే ఉంటాడు ఇప్పుడు రెడ్ కింగ్ చూడడానికి ఒక న్యూ ఆర్మర్ అయితే వేసుకుని ఒక మోన్స్టర్ లా కనబడుతూ ఉంటారు గైస్ ఆ తర్వాత కొంతమంది ప్రజలు ఆ ప్లేస్ కి ఫుడ్ తీసుకొచ్చి సర్వైవర్స్ కి ఇస్తూ ఇలా అంటారు మీకు ఎలాంటి భయం లేదు ఈ ప్లేస్ అంతా చాలా ప్రశాంతంగా ఉంటుంది అని అయితే చెప్తారు గైస్ ఇప్పుడు ప్రిన్సెస్ ఒమికాకి అలాగే రెడ్ కింగ్ మధ్య ఫైట్ స్టార్ట్ అవుతుంది వీళ్ళిద్దరూ చాలా భయంకరంగా పోరాడుతూ ఉంటారు గైస్ మరోపక్క స్కార్ అలాగే ఓల్డ్ష్యామ్ వాళ్ళిద్దరూ ప్రాబెట్ రాక్ దగ్గరికి వెళ్తారు స్కార్ ప్రాబెట్ రాక్ ని టచ్ అయిపోతూ ఉండగా ఆ ప్లేస్ కి రెడ్ కింగ్ వస్తాడు రెడ్ కింగ్ ని చూసిన ఓల్డ్ శ్యామ్ స్కార్ ని ఆగమని చెప్తాడు అప్పుడు స్కార్ ఇలా అంటాడు ఓల్డ్ శ్యామ్ నువ్వు నన్ను చాలా రోజుల నుండి దీనికోసమే ట్రైన్ చేస్తున్నావు మరి ఇప్పుడు నువ్వు నన్ను ఎందుకు ఆగమన్నావు అయితే అడుగుతాడు గాయస్ ఆ మాటలు విన్న ఓల్డ్ శ్యామ్ వెంటనే రెడ్ కింగ్ వైపు చూపిస్తూ ఇతనే రెడ్ కింగ్ మీ నాన్నకి ప్రధాన శత్రువు ఇతనే ఇతన్నే మీ నాన్నగారు చంపిన తర్వాత సకార్ కి రాజయ్యాడు ఇప్పుడు ఇతనే మన శత్రువు అనైతే అంటాడు గాయస్ ఇప్పుడు రెడ్ కింగ్ అక్కడ ఉండే సర్వైవర్స్ లో ఉండే ఒక లేడీతో ఇలా చెప్తున్నాడు హాల్క్ నా పైన అటాక్ చేసి నన్ను వైల్డ్ బర్డ్స్ ఉండే ప్లేస్ కి విసిరేసాడు ఆ తర్వాత వైల్డ్ బర్డ్స్ నన్ను చంపేశాయి అని అనుకున్నారు కానీ వైల్డ్ బర్డ్స్ నా షీల్డ్ మాత్రమే రిమూవ్ చేసి నన్ను వాటి ప్లేస్ కి తీసుకెళ్లాయి ఆ తర్వాత వైల్డ్ బర్డ్స్ అంతా కలిసి నాకు ఒక కొత్త షీల్డ్ ని క్రియేట్ చేసి నాకు ఈ రూపాన్ని ఇచ్చాయి ఇలా రెడ్ కింగ్ ఆ లేడీతో చెప్తూ ఉంటాడు ఇంతలో ప్రిన్సెస్ ఒమికా పరిగెత్తుకుంటూ వచ్చి ఓల్డ్ శ్యామ్ను పట్టుకొని పట్టుకుని ఆ ప్లేస్ నుండి ఒక స్పేస్ షిప్ లో ఎక్కి పారిపోతూ ఉంటుంది ఆ తర్వాత వైల్డ్ బర్డ్స్ అంతా కూడా వాళ్ళ పైన ఫైర్ చేస్తూ ఉంటారు ఇదంతా చూస్తూ ఉన్న స్కార్ ఆశ్చర్యపోతాడు ప్రిన్సెస్ ఒమికా ఎందుకు ఓల్డ్ ష్యామ్ ని తన స్పేస్ షిప్ లో ఎక్కించుకుని పారిపోతుంది అని మరోపక్క యాక్స్ మ్యాన్ బయట ఆ గేట్ ని బదులు కొట్టడానికి ట్రై చేస్తూ ఉన్నాడు అంటే దాని చుట్టూ ఒక షీల్డ్ అనేది ఏర్పడి ఉంటుంది ఆ షీల్డ్ తన యాక్స్ తో కొడుతూ ఉంటాడు అప్పుడే ఆ ప్లేస్ కి ఓల్డ్ శ్యామ్ ప్రిన్సెస్ ఒమికా స్పేస్ షిప్ లో వస్తారు వాళ్ళను చూసిన యాక్స్ మ్యాన్ ఎలా అడుగుతారు మీరు మళ్ళీ ఎందుకు వచ్చారు అని అప్పుడు ప్రిన్సెస్ ఒమికా ఇలా చెప్తుంది నేను మీ టీమ్ లో చేరడానికి వచ్చాను ఇప్పటికే చాలా ఆలస్యమైంది అనైతే యాక్స్ మ్యాన్ తో చెప్తుంది గాయస్ మరోపక్క స్కార్ ఆ ప్రాబెట్ రాగ్ టచ్ చేసి ఓల్డ్ పవర్స్ ని అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటాడు దీని వల్ల ఆ ప్లేస్ లో ఒక పెద్ద లైట్ అయితే ఆకాశంలోకి వెళ్తున్నట్టు కనబడుతుంది ఆ లైట్ ని చూస్తున్న సర్వైవర్స్ అంతా కూడా మా కళ్ళు మండుతున్నాయి మా గుండె గడ్డగడ్డుకు పోతున్నట్టు అనిపిస్తుంది అనేది అంటూ ఉంటారు మరోపక్క స్కార్ అబ్జర్వ్ చేసుకుంటున్న ఆ ఓల్డ్ పవర్స్ వల్ల ఆ ప్లేస్ అంతా కూడా ఒక పెద్ద బ్లాస్ట్ అయితే జరుగుతుంది దీని వల్ల చాలా మంది ప్రజలు ఆ ప్లేస్ లోనే చనిపోతారు మరి కొంతమంది పారిపోతూ ఉంటారు గైస్ ఇప్పుడే మనం చూస్తున్నాం ద ఎడ్జ్ ఆఫ్ ది వెస్టర్న్ ఐలాండ్ ఫిఫ్టీ స్టోన్ స్టెప్స్ అవే అనే ప్లేస్ చూపిస్తున్నారు సో ఇక్కడ మనకు మెక్జాతికి సంబంధించిన ఒక క్రియేచర్ అలాగే ఇంకొంతమంది ప్రజలైతే కనబడుతూ ఉన్నారు అక్కడ విరిగిన రాళ్ళ నుండి బయటకు వస్తూ ఉన్న మనుషులను చూసి మెగజాతి సంబంధించిన మెక్ ఇలా అంటున్నాడు మనం ఇంకా ప్రాణాలతోనే ఉన్నాం అప్పుడే మెగ్జాత్ కి సంబంధించిన క్రియేచర్ అక్కడ ఉండే ప్రజలంతా కూడా పైకి చూస్తున్నారు ఆ ప్లేస్ కి సిల్వర్ సఫర్ వచ్చి ఉంటాడు మరోపక్క ఓల్డ్ పవర్స్ ని అబ్జర్వ్ చేసుకుంటున్న స్కార్ కి కొన్ని రకాల విజువల్స్ అయితే కనబడుతూ ఉంటాయి గైస్ ఆ విజువల్స్ లో స్కార్ కి కొన్ని రకాల రాళ్లు వాటిపైన స్కార్ చిక్కిన బొమ్మలు కనబడుతూ ఉంటాయి ఆ ఇమేజెస్ లో ఏం కనబడుతుందంటే స్కార్ జీవితంలో జరిగిన సంఘటనలన్నీ స్కార్ కలకి కనబడుతూ ఉన్నాయి గాయస్ ఇప్పుడు స్కార్ ఓల్డ్ పవర్స్ అన్ని అబ్జర్వ్ చేసుకోవడం వల్ల స్కార్ బాడీ మొత్తం మెరిసిపోతూ ఉంది దీనివల్ల ఆ ప్లేస్ మొత్తం కూడా నాశనమై ఉంటుంది ఆ ప్లేస్ చుట్టూ లావా అనేది ప్రవహిస్తూ ఉంటుంది గాయస్ ఇప్పుడు ఆ ప్లేస్ కు వచ్చిన సిల్వర్ సఫర్ ఎలా చెప్తున్నాడు నా పేరు సిల్వర్ సఫర్ నా మాస్టర్ గెలాక్టస్ నన్ను ఇక్కడికి పంపారు ఆయన ఇక్కడికి రాబోతున్నాడు ఆయన ఈ సకార్ ప్లానెట్ మొత్తాన్ని తినేయబోతున్నాడు దీనివల్ల ఈ సకార్ ప్లానెట్ లో ఉండే ప్రతి ఒక్కరూ చనిపోబోతున్నారు అందుకు సిద్ధంగా ఉండండి అనైతే చెప్తారు నా మాస్టర్ గెలాక్టస్ చాలా పవర్ఫుల్ అనైతే చెప్తాడు గాయస్ మరోపక్క రెడ్ కింగ్ అలాగే సర్వైవర్స్ అంతా కూడా ఒక రాక్ పై నిలబడి ఉంటారు ఆ రాక్ చుట్టూ లావా అనేది వాళ్ళ దగ్గరకు వస్తూ ఉంటుంది ఆ తర్వాత ఏమైంది గెలాక్టస్ సకార్ ప్లానెట్ కు వచ్చాడా రెడ్ కింగ్ అలాగే స్కార్ మధ్య ఫైట్ జరిగిందా స్కార్ రెడ్ కింగ్ ని ఓడించాడా లేదా గెలాక్టస్ సకార్ ప్లానెట్ ని తినేశాడా లేదా వదిలేశాడా అనేది నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసుకుందాం వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి సజెస్ట్ చేయండి ఛానల్ కనుక ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన వచ్చే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అప్పుడే మనం ఎప్పుడు ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా సరే మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది అలాగే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలా సజెస్ట్ చేస్తేనే నేను మళ్ళీ నెక్స్ట్ వీడియో చేయడానికి నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది గైస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్